నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. సూర్యమానాన్ని అనుసరించి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా ఆహ్లాదకరంగా ఉంది. అభివృద్ధికరమైన కార్యక్రమాలు వేగవంతం అవుతాయి. విదేశాలు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీల్లో సీటు కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికపరమైన వ్యవహారాల్లో కొంత ఎక్కువగా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సంతానం యొక్క పురోగతి కోసం అప్పు చేసినా వాళ్ళని చదివించాలి అనేటువంటి ఒక భావంతో మీరు వెనక ముందు చూడకుండా మీ శక్తి సామర్థ్యాలని మీ యొక్క శక్తికి మించి కూడా ఎక్కువగా సంతానం కోసం ఖర్చు పెడతారు. వాళ్ళని ఒక మంచి స్థాయిలో చూడాలని మీరు కలలు కంటారు. తప్పకుండా మీ కలలు నిజరూపం దారుస్తాయి. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంట్లో వాళ్ళు ఆమోదించినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ సంబంధాలు చూడటం అనేది అసలు మానుకోవాలి. వాళ్ళకి ఇష్టమైన సంబంధం వాళ్ళు కుదుర్చుకున్నప్పుడు మనం అప్పుడు మాట్లాడమే బాగుంటుంది. మనం ఏ సంబంధం తెచ్చినా కానీ వాళ్ళు వంక పెడుతున్నారు కాబట్టి మనం ఈ సంబంధాలు చూసే కార్యక్రమాన్ని మానుకోవాలని చెప్పని ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వస్తారు. ఎక్కువగా విదేశీ అయిన సంబంధమైన విదేశాల్లో నివసించడానికి అవసరమైనటువంటి హంగులు ఉన్నటువంటి సంబంధం కోసమే ఇంట్లో వాళ్ళు పట్టుబడతారు. విదేశాల్లో పరిస్థితులు బాగాలేవు, ఇండియాలోనే ఉందాం, మధ్య సంబంధం చూసుకుందాం, మన పిల్ల మన కళ్ళ ముందే ఉంటుంది, మన పిల్లవాడు మన కళ్ళ ముందే ఉంటాడు అనేటువంటి భావంతో మీరు ఎంత చెప్పినా కానీ వాళ్ళు విదేశీ పెళ్లికి సంబంధించిన మోజు నుంచి బయటపడలేరు. వాళ్ళతో వాదించడం అనవసరం అని చెప్పని నిర్ణయించుకుంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి మీ స్థానం బాగుంటుంది. వ్యాపారపరమైన విషయాల్లో కూడాను సానుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించగలుగుతారు. భాగస్వాములు పలుకుబడి మీ శక్తి సామర్థ్యాలు కలిసి మంచి ఫలితాలకు దారితీస్తాయి. నిర్మాణ సంబంధమైన పనులు కొంత నత్తనరకన నడుస్తాయి. ఈ విషయంలో కొంత ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అప్పులు తీర్చడం, దానికి వడ్డీలు కట్టడం, ఈ తలకాయన పెంత దేనికని చెప్పని ఒక స్థిరాస్తిలో కొంత భాగాన్ని అమ్మి అప్పులు తెచ్చేసి కొంత డబ్బుతోటి వ్యాపారం పెట్టుకుందాం సొంతంగా అని చెప్పని ఆలోచిస్తారు. ఆ రకమైనటువంటి ఆలోచన విధానాలు ఈ వారం కార్యరూపం దాల్చే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏది ఏమైనా భవిష్యత్ ఆశాజనకంగా ఉంది అనే భావంతో మీరు ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి కోణంలో కూడాను అందరూ మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, అందరూ మనల్ని చూస్తున్నారు, మనం ఎక్కడ తప్పు చేయకూడదు అనే భావంతో మీరు నడుచుకుంటారు. ఈ మేషరాశి వారికి స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.